ఒక్కోసారి రావడం లేట్ అవుతుందేమో కానీ రావడం మాత్రం పక్కా అంటూ డైలాగ్ చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన రియల్ లైఫ్లో అన్ని విషయాల్లోనూ ఇదే నిజం చేస్తున్నాడు. ఇండస్ట్రీ హిట్ కొట్టడంలోనైనా, కొత్తగా పొలిటికల్ పార్టీ పెట్టడంలోనైనా రావడం లేట్ అయింది కానీ రావడం మాత్రం పక్కా అన్న విషయాన్ని ప్రూవ్ చేస్తూనే బిహేవ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే కవులోకి మరో విషయం వచ్చి పడిందండోయ్. అప్పట్లో యాంకర్ సుమకు గబ్బర్ సింగ్ రిలీజ్ టైంలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చిన పవర్ స్టార్ అసలు ఆ ట్విట్టర్లో ఏముంది చెప్పండి, రోజు టిఫిన్ తిన్నా భోజనం చేశా అంటూ అప్డేట్లు పెట్టడం తప్పించి అంటూ కామెంట్ చేశాడు. కానీ అనతి కాలంలోనే సోషల్ మీడియా అనేది ఒక ప్రాథమిక మాధ్యమంలో ఎదిగిపోవడంతో పవన్ కూడా తన అభిప్రాయాన్ని మార్చుకొని ట్విట్టర్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు ఏకంగా 1 మిలియన్ ఫాలోవర్లను దక్కించుకున్నాడు. సాధారణంగానే అసలు పవన్ చాలా తక్కువగా మాట్లాడతాడు. తన ట్వీట్లు కూడా కేవలం తన రాజకీయ ప్రయాణంలో ప్రజల కోసం తాను అడగాల్సిన ప్రశ్నల్నే ఎక్కువగా సంధిస్తుంటాడు. అందుకే ఆయన 1 మిలియన్ ఫాలోవర్స్ అనే విషయాన్ని కూడా ప్రచారం చేయడు. కాకపోతే అభిమాన లోకం ఊరుకుంటుందా చెప్పండి, వారు మాత్రం యథావిధంగా పండుగ చేసుకుంటారులేండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిల్మీ స్టార్స్. బోల్డ్ అంత న్యూస్ బోల్డ్గా.